నమస్తే వెల్కమ్ టు స్వప్కా టీవీ జానీ మాస్టర్ మీద ఒక అమ్మాయి రేప్ కేసు పెట్టడం ఆ వార్త రెండు మూడు రోజులుగా వైరల్ అవటం మనం చూసాం నిన్ననే పోలీసులు పోక్సో చట్టం కింద జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారు ప్రస్తుతం జానీ మాస్టర్ రిమాండ్లో ఉన్నాడు అయితే ఒక అబ్బాయి ఏదైనా చేశాడు అని అమ్మాయి ఆరోపిస్తే నిజాలు అనేది తెలుసుకోకుండా ఇంకా అన్ని యూట్యూబ్ ఛానల్స్ లో రకరకాలుగా వార్తలు వస్తూ ఉంటాయి సో అయితే మనం ఒక్క సైడే కాదు కాయిన్ కి రెండు సైడ్లా చూసుకోవాలి అందుకనే ఈ వీడియో నేను చేస్తున్నాను అయితే నిజంగానే జానీ మాస్టర్ రిమాండ్కు వెళ్ళడానికి కారణం అల్లు అర్జున సో ఇదంతా వెనక్కుండి నడిపించింది అల్లు అర్జునేనా దీనికి వైసీపీ సపోర్ట్ చేసిందా అసలు ఆ అమ్మాయి ఐదు సంవత్సరాలుగా జానీ మాస్టర్తోనే కలిసి ఉంటూ అతనితోనే కలిసి వర్క్ చేస్తూ ఇప్పుడు వచ్చి బయటకు చెప్పడానికి కారణం ఎవరు అవకాశాలు ఇస్తామని చెప్పి బాబులే ఈమెని రాంగ్ ట్రాక్ లో తీసుకొచ్చారా అసలు ఇవన్నీ జరుగుతూ ఉంటే జనసేన పార్టీ పార్టీ కార్యక్రమాలకి దూరం పెట్టడం ఎంతవరకు సమంజసం అసలు జానీ మాస్టర్ చేసిన తప్పేంటి ఇప్పుడు రిమాండ్ కు అసలు కారణం ఏంటి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీటన్నింటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం జానీ మాస్టర్ ఇప్పుడు జైలుకు వెళ్ళడానికి రిమాండ్ వెళ్ళడానికి ప్రధాన కారణం అతను జనసేన పార్టీలో యాక్టివ్గా ఉండటం ప్రచారాల్లో పాల్గొనటం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన గెలిచింది అంటే అంతో ఇంతో కృషి ఇతను చేయటం అందులోని ఇతను పవన్ కళ్యాణ్కి వీరాభిమాని అవ్వటం వీటన్నింటి కారణంగానే ఇప్పుడు ఇతను రిమాండ్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అదేలా అంటారా రెండు వేల పదిహేడులో ఒక ప్రముఖ డి షోలో ఈ అమ్మాయి జానీ మాస్టర్కి పరిచయం అయింది ఆ అమ్మాయి పేరు కూడా శ్రేష్ట సో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆ డిషో అయిపోయిన తర్వాత అతని కింద అంటే జానీ మాస్టర్ కింద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ అయింది ఈఎంఐ చెప్పిన ఎఫ్ఐఆర్లో చెప్పిన కారణాలు ఏంటి అంటే రెండు వేల పదిహేడులో నన్ను రేప్ చేశాడు అలా ఐదేళ్లుగా రేపు చేస్తూనే ఉన్నాడు నన్ను వేధిస్తూనే ఉన్నాడు మతం మార్చుకొని నన్ను పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడు అని కేసు పెట్టింది అయితే రెండు వేల పదిహేడులో ఇది జరిగింది అని చెప్పింది ఒకవేళ నిజంగానే జరిగి ఉంటే రెండు వేల పదిహేడులో వైసీపీ ప్రభుత్వమే ఉంది సో అప్పుడు ఎందుకు పెట్టలేదు ఎలక్షన్స్ టైమ్ ఉంది సో మొన్న జరిగే ఎలక్షన్స్ టైం ఆ టైంలో ఒకవేళ జానీ మాస్టర్ యాక్టివ్గా ఉన్నాడు చాలా బాగా జనసేన కోసం పనిచేస్తున్నాడు అనుకుంటే అప్పుడైనా కూడా ఈ అమ్మాయి ద్వారా కేసు వచ్చి ఉండాలి ఆ తర్వాత జానీ మాస్టర్ మీద యాక్షన్ అయితే తీసుకుని ఉండాలి కానీ ఇప్పుడే ఎందుకు అంటే పార్టీలో కీలకంగా పనిచేసే వారికి జనసేన పార్టీ నుంచి అలాగే కూటమి నుంచి కొన్ని కీలకమైన పదవులు ఇస్తున్నారు అందులో ఇప్పుడు జానీ మాస్టర్ పేరు కూడా వినిపించడంతో జానీ మాస్టర్ ముస్లిం అనే వ్యక్తి సో ముస్లిం కోటాలో ఓట్లన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయో సో ఎలాగో జానీ మాస్టర్ ఇరుక్కున్నాడు ఇది పార్టీ మీద తోసేద్దాం అటు పార్టీకి చెడ్డ పేరు వస్తుంది ముస్లిం కేటగిరీలో కూడా ఇతనికి సపోర్ట్ ఉండదు అని పక్కా ప్లాన్ ప్రకారం చేశారు అనేది కొంతమంది నిపుణులు అంటున్న మాట సో క్లియర్ గా తెలుస్తుంది కూడా అయితే ఇలాంటి ఒక వాదన వచ్చిన తర్వాత జనసేన పార్టీ కూడా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని ఒక లెటర్ ని కూడా విడుదల చేసింది అయితే కొంతమంది పార్టీలా చేసి ఉండకూడదు సో కొంచెం ఆలోచించాలి కేవలం ఇది ఆరోపణ మాత్రమే అంటే ఆదిమూలం విషయంలో ఒక వీడియో వచ్చింది అది క్లియర్గా తెలుస్తుంది కాబట్టి పార్టీ సస్పెండ్ చేయడంలో తప్పలేదు కానీ ఇక్కడ ఒక అమ్మాయి రెండు వేల పదిహేడులో ఎప్పుడో రేపు జరిగిందని ఐదేళ్ల తర్వాత వచ్చి ఇప్పుడు చెప్పడం అది కొంచెం వినటానికి కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఇలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు అని అంటున్నారు బట్ ఏదేమైనప్పటికీ జనసేన మీద బురద రాకూడదు సో ఆల్రెడీ ఇప్పుడు వైసీపీ కావచ్చు లేకపోతే వేరే వాళ్ళు బడాబాబులు కావచ్చు జనసేనని ఎలాగైతే దెబ్బ అనే ఉన్నారు ఎక్కడ చిన్న పాయింట్ దొరికినా పట్టుకొని వాళ్ళని బదనాం ఆ పార్టీ పైన బురద చల్లాలి అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఈ టైంలో ఇంకా మనం సైలెంట్ గా ఉంటే జనాలు మళ్ళీ ఆర్గనైస్ట్ అయిపోయి ఇంకా ఇతన్ని సపోర్ట్ చేస్తున్నారా అనే మైనస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని చెప్పింది సో దానికైతే నేను డెఫినెట్లీ సపోర్ట్ చేస్తాను అయితే రాజకీయంలో ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఆరోపణలు అనేది ఖచ్చితంగా ఎవరి మీదైనా వస్తాయి సో అంతెందుకు ఒక వీడియో చేసినా కూడా ఆ వీడియో మీద నెగిటివ్గా పాజిటివ్గా కామెంట్స్ కూడా వస్తాయి సేమ్ రాజకీయాల్లో ప్రజాక్షేత్రంలో ఉంటే అంతకు మించిన ఆరోపణలు వస్తాయి సో అలా ఒక అమ్మాయి లైంగికంగా నన్ను వేధిస్తున్నాడు అని కేసు పెట్టడం అందులోనూ మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడనే ఆరోపణలు రావటంతో ఇంకా జానీ మాస్టర్కి నిజంగా అంత అవసరం ఉందా అనేది కూడా మనం మాట్లాడాలి సో ఇప్పుడు అమ్మాయి లైంగిక కేసులు పెట్టింది అని ఓకే సో మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం జానీ మాస్టర్కి ఉంటుందా నిజంగా అంత అవసరం ఎవరికైనా ఉంటుందా ఎందుకంటే పెళ్ళయింది ఉన్నారు ప్రతి షూట్కి మనం ఫోటోలు కొన్ని చూస్తే కూడా ప్రతి షూట్కి ఫ్యామిలీని తీసుకొని వెళ్తాడు ఆ ఫ్యామిలీ హీరోస్కి పరిచయం చేసి ఫోటోలు తీసుకొని వచ్చి అంటే ఎప్పుడు ఫ్యామిలీతోనే ఎక్కువగా జానీ మాస్టర్ గడుపుతూ ఉంటాడు దట్టు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అలాంటి ఒక అతను మతం మార్చుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేశాడు దానికి వాళ్ళ భార్య కూడా సపోర్ట్ చేసింది అంటే నిజంగానే నమ్మసక్యంగా అయితే లేదు ఒకవేళ అంతగా నచ్చింది శారీరకంగా సుఖం కోసం వేధిస్తున్నాడని అనుకున్నాం అంతేకాని పెళ్ళయి పిల్లలు పిల్లలున్న అతను అంత మంచి స్థాయిలో ఒక స్టార్ కొరియోగ్రాఫర్గా ఉన్న ఆ వ్యక్తి ఇలా మతం మార్చుకొని నన్ను పెళ్లి చేసుకో అని చెప్పడం దట్టు ఇప్పుడు జనసేన పార్టీలో యాక్టివ్గా ఉన్నాడు అలాంటి వ్యక్తి మతం మార్చుకొని నన్ను పెళ్లి చేసుకో అని చెప్పే అవసరం ఉంటుందా నిజంగా అది నిజంగానే ఒక అభాండం అనేది క్లియర్గా తెలుస్తుంది సో ఒక వేరే సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ చాలా చాలా కామన్ కప్ ఆఫ్ టీ ఇద్దరికి నచ్చిందంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఉంటారు ఉన్నన్ని రోజులు ఉంటారు అవకాశాల కోసం ఎవరైనా చేస్తారు వీళ్ళు కూడా ఇంకా చేస్తారు అది వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో జరుగుతుంది అంతేకాని మతం మార్చుకుని నన్ను పెళ్లి చేసుకో వేధించు అని అయితే ఖచ్చితంగా ఒక మంచి స్థాయిలో ఉన్న స్టార్ కొరియోగ్రాఫర్గా గా ఉన్న అందులోను జనసేన పార్టీలో ఒక మంచి వాల్యూస్ ఉన్న పార్టీలో జాయిన్ అయిన వ్యక్తి ఇలా చేశాడు అంటే నిజంగానే అవి ఆరోపణలు అనేది క్లియర్ గా తెలుస్తుంది దట్టు ఈ రేపు జరిగిన తర్వాత సో అది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఇన్ని రోజులు సైలెంట్గా ఎందుకుంది వీటన్నింటినీ పోలీసులు విచారిస్తున్న తరుణంలోనే అల్లు అర్జున్ బయటకు వచ్చి ఇప్పటి నుంచి గీత ఆర్ట్స్లో వచ్చే ప్రతి సినిమాలోనూ ఈ అమ్మాయికి అవకాశం ఉంటుంది నేను హామీ అని రెండు రోజులు తర్వాతనే ఇది జరిగిన కంప్లైంట్ ఇచ్చిన రెండు రోజులకే అల్లు అర్జున్ నేనున్నాను నేను చూశాను నేను చేస్తాను అని దేవుడు లాగా ఈ అమ్మాయికి భరోసా ఇవ్వటానికి ఎందుకు ముందుకు వచ్చాడు అనేది కూడా ఒక అనుమానం అయితే వ్యక్తం అవుతుంది అంటే ఈ అమ్మాయి పుష్ప టూలో పనిచేసింది సో ఈ అమ్మాయిని ఇతనే మాట్లాడి ఇదన్నీ తెలుసుకొని నువ్వు చెయ్యి నేను నీ వెనుక్కుంటాను నీకు ఏ ప్రాబ్లం ఉండదు నేను అవకాశాల పరంగా నీకు మంచి స్థాయికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చి ఇవన్నీ చేయించాడా రాంగ్ ట్రాక్లో ఈ అమ్మాయిని నడిపించి కేసు పెట్టించాడా అనేది కూడా ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది సో పోలీసుల విచారణలో ఎలాగో ఇవన్నీ తెలుస్తాయనుకోండి ఒకవేళ నిజంగానే వేధించాడు అనుకుందాం ఈ అమ్మాయి కేవలం అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తుంది మహా అంటే ఇరవై ముప్పై వేల జీతం కూడా ఉండదు సో అలాంటి జాబ్ని ఇంకొక చోట సంపాదించుకోలేదా మాస్టర్స్ ఎంతో మంది ఉన్నారు కదా ఒక జానీ మాస్టరే ఉన్నారా లేరు కదా సో కాబట్టి అందులోనూ ఐదేళ్ళుగా ఉంటుంది ఐదేళ్ళుగా అతని దగ్గర పనిచేస్తుంది సడన్ గా ఇప్పుడు వచ్చి కేసు పెట్టింది అతని మీదే అంటే ఖచ్చితంగా కొంచెం అంతో ఇంతో తెలివి ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ఇది అర్థమైపోతుంది పక్కా ప్లాన్ ప్రకారమే ఎవరో వెనక ఉండి ఇది చేపించారు అది కూడా క్లియర్గా తెలుస్తుంది సో ఇంకా దొరికిందే ఛాన్స్ అన్నట్లు ఎప్పుడు బురద చల్లడానికి ఎప్పుడు ముందుండే అల్లు అర్జునే చేయించాడు అనేది ఒక అనుమానం కూడా వ్యక్తం అవుతుంది అందులోను ఈమె ఎఫ్ఐఆర్లు ఇంకొకటి కూడా చెప్పింది సో నేను పెళ్లి చేసుకోను అన్నాను అయినా కూడా నన్ను వేధిస్తున్నాడు అని అనింది పెళ్ళే చేసుకోను అన్న ఈ అమ్మాయిని మతం నన్ను పెళ్లి చేసుకో అప్పుడే నేను ఒప్పుకుంటాను అని ఎలా అంటాడు ఈ అమ్మాయి రెండు మాటలు చెప్పింది సో దీన్ని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు ఇది కూడా సింక్ అవ్వట్లేదు సో ఇంకొకటి జానీ మాస్టర్ అప్పుడు బయటకు వచ్చి మాట్లాడాడు సో నేను నాకు ఒకవేళ ఇలా ఇవి జరిగింది నిజమని తెలిస్తే ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయిని నేను ఎందుకలా చేశాను ఇవన్నీ తెలిస్తే నేనే కొరియోగ్రఫీకి రిజైన్ చేసి వెళ్ళిపోతాను అని అంత స్ట్రాంగ్ గా చెప్పాడు సో ఖచ్చితంగా అతని మాటల్లో కూడా నిజాయితీ ఉందని అయితే అనిపిస్తుంది ఎందుకంటే అతనిదే తప్పు అనేలాగా తప్పు చేసిండొచ్చు ఇద్దరు పెళ్ళై పిల్లలు ఉన్న తర్వాత కూడా ఆమెతో మ్యూచువల్గానో లేకపోతే ఇంకొకలాగానో ఇద్దరు కలిసి ఉన్నారు కానీ ఇతనిదే తప్పు నన్ను రేప్ చేశాడు అనడం నిజంగానే తప్పు అన్యాయం క్లియర్గా తెలిసిపోతుంది ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ లో ఇంకొకటి కూడా చెప్పింది సో సొంతమైన భార్యనే ఆమె నన్ను వేధించింది మతం మార్చుకొని మా భర్తను పెళ్లి చేసుకోవాలని అతని రూమ్ లోకి నన్నే ఆమె పంపించింది అని చెప్పింది సో ఇది కూడా పెద్దగా నమ్మసక్యంగా లేదు ఎందుకంటే ఆ అమ్మాయి పెద్ద ఎల్జిబి తివరాని కాదు కోర్టుల ఆస్తి లేదు ఇంకా జానీ మాస్టర్ ఇంకా ఆమె ప్రేమలో మునిగి తేలిపోయి నేను చచ్చిపోతాను ఇంకా ఆమె లేకపోతే అని అమర ప్రేమికులాగా దేవదాస్ కూడా అవ్వలేదు మరి అలాంటప్పుడు వాళ్ళ భార్య ఇతనికి ఇచ్చి ఈమెను ఎందుకు పెళ్లి చేయాలనుకుంటుంది దట్టు మతం మార్చుకోమని కొట్టి తిట్టి ఇవన్నీ ఎందుకు చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఈమె జస్ట్ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసింది అతను ఇచ్చిన జీతంతో బ్రతుకుతూ ఉంది అలాంటిది ఈమెని అంతగా చిత్రహింసలు పెట్టి అతను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వాటికి వాళ్ళ భార్య సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు ఏరి కోరి ఒక సవితిని అయితే తెచ్చుకోవాలని ఎవరు అనుకోరు కాబట్టి ఇది కూడా అవాస్తవం అనే చెప్పాలి సో ఈ ఇష్యూలో ఎలాంటి సంబంధం లేని మహిళని జానీ భార్యని ఆమెని తీసుకొని రావటం ఆమెను లాగటం సో నిజంగానే చాలా బాధాకరం సో భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆమెకి నిజంగానే ఒక వైపు బాధ ఉంటుంది సో ఆక్రమ సంబంధం ఈమెనే దగ్గరుండి చేసింది అనేది ఇంకొక బాధ ఉంటుంది సో ఈమె ఆల్రెడీ ఇంత బాధలో ఉంటే మళ్ళీ ఇలా చేయడం నిజంగానే చాలా 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 అన్యాయమని చెప్పాలి అలాగే ఇంకొక వీడియో కూడా వైరల్ అవుతుంది సో వీళ్ళిద్దరికి సంబంధించింది అంటే టూ ఇయర్స్ బ్యాక్ వీళ్ళు ఏదో వెబ్ సిరీస్ ఐ థింక్ మూవీ చేశారు దానికి సంబంధించిన జానీ మాస్టర్ ఈ శ్రేష్ట అనే అమ్మాయి ఒక ఇంటర్వ్యూ చిన్న చాట్ లాగా చేశారు అది కూడా వైరల్ అవుతుంది ఇప్పుడు ఎప్పుడో రెండేళ్ల కిందట పెట్టింది ఆ ఇంటర్వ్యూ మీరు చూస్తే జానీ మాస్టర్ శ్రేష్ట అనే అమ్మాయిని రేప్ చేసినట్లు కనిపిస్తుందా లేదా ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో చేసుకున్నారు అన్నట్లు మీకు కనిపిస్తుందా సో అందుకే ఒక రేప్ చేసిన అబ్బాయి అయితే ఎలా మాట్లాడతారు అమ్మాయి అసలు మాట్లాడడానికి ఇష్టపడరు వాళ్ళని చూడడానికి కూడా ఇష్టపడరు కదా అలాంటిది వీళ్ళు ఇంటర్వ్యూలో అంత క్లియర్గా అంత మంచిగా సిగ్గుపడుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుతున్నారంటే డెఫినెట్లీ వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే చేసుకున్నారు ఎక్కడో కుదరక ఆమె ఏదో కేసు పెట్టాలనుకుంది ఇంకా దొరికిందే ఛాన్స్ అన్నట్లు ఇంకా వీళ్ళందరూ వచ్చేసారు అనే విధంగా మనకు క్లియర్గా తెలుస్తుంది సో మరి మీరేమనుకుంటున్నారు నాకైతే ఇలా అనిపిస్తుంది మరి ఆ ఇంటర్వ్యూ చూసాక మీకేమనిపిస్తుంది అనేది కూడా కామెంట్ చేయండి అయితే ఆ అమ్మాయిదైతే నిజంగా తప్పేం లేదండి ఆ అమ్మాయిని రాంగ్ ట్రాక్లో నడిపిస్తున్న వాళ్ళది తప్పు అని చెప్తున్నాం సో అమ్మాయి ఏదో అవకాశాల కోసం అలా చేసింది మళ్ళీ ఇప్పుడు అవకాశాల కోసమే ఇలా చేస్తుంది అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది అల్లు అర్జున్ వైసీపీ హస్తం కూడా ఇందులో ఉంది అనేది గట్టిగా వార్తలు అయితే బయటకు వస్తున్నాయి అంటే రాజకీయాల కోసమా లేదా కక్ష పేరుతోన వీళ్ళు ఈ అడ్డు పెట్టుకొని జనసేనని బురద చల్లే ప్రయత్నంలో భాగంగా జానీ మాస్టర్ని వాడుకుంటున్నారు అనేది రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు సో ఒకవేళ నిజంగానే రేపు చేశాడు నాలుగేళ్లుగా రేపు చేస్తూనే ఉన్నాడు అనుకుంటే అతని దగ్గరే పని ఎందుకు చేస్తుంది అమ్మాయి సో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ అమ్మాయి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరో ఒకరో ఇద్దరు అయినా ఉంటారు కదా సో వాళ్ళకైనా కూడా వెళ్ళి చెప్పొచ్చు కదా ఇద్దరు మ్యూచువల్గా చేసుకున్న పని ఇది అనేది క్లియర్గా తెలుస్తుంది లేదు అనుకుంటే ఇరవై నాలుగు గంటలు జానీ మాస్టర్తోనే ఈ అమ్మాయి ఉండదు వన్ మినిట్ అయిన టైం ఎక్కడో చోట అలోన్గా ఉంటుంది మరి అప్పుడైనా బయటకు వచ్చి చెప్పొచ్చు కదా అవకాశాలు ఇస్తామని పెద్ద పెద్ద హీరోలు ఈ అమ్మాయిని ఎరవేశారు అనేది పక్కా ప్లాన్ ప్రకారం చేశారు అనేది కొంతమంది వాదన రాజకీయంగా జనసేనని దెబ్బతీయడానికే ఇలా చేశారు అనేది కూడా అంటున్నారు అది కూడా అల్లు అర్జున్ చేతుల మీదుగా వైసీపీ హస్తం మీదుగా ఈఎంఐని పుష్ అప్ అనేది అయితే క్లియర్గా అనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులైతే అభిప్రాయపడుతున్నారు సో ఇలా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఫిలిం ఇండస్ట్రీలో జరగడం అనేది ఒక కప్ ఆఫ్ టీ అనమాట ఇంకా దాని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలి అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా డబ్బు లేకుండా అంతో ఇంత ఫేమ్ లేకుండా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఏదో ఒకటి జరిగిన తర్వాతనే అవకాశాలు వస్తాయి అదే అందరికీ తెలిసిన విషయమే ఇంకా రెండు వారాల కిందటే ఫిలిం ఛాంబర్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది అమ్మాయి అని ఫిలిం ఛాంబర్ వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టారు సో అలా వెళ్తే వాళ్ళు కూడా మాట్లాడుకొని సర్ది చెప్పేస్తాము అని కూడా అన్నారు కానీ జానీ మాస్టర్ జనసేనలో ఇప్పుడు ఉన్నాడు అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్కి ఎప్పటి నుంచో పడట్లేదు అది వింటూనే ఉన్నాం కదా మొన్న కూడా వచ్చి ఏదో ఒకటి మాట్లాడాడు ఇలా అవకాశం దొరికిన ప్రతిసారి జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద విషం కక్కడమే అల్లు అర్జున్కి అలవాటు అనేది మెగా ఫ్యాన్స్ కూడా ఇప్పుడు కామెంట్ చేస్తున్న పరిస్థితి సో అందుకే ఈ అమ్మాయి టూకి పనిచేసిందని ఇంకా దొరికిన ప్రతి ఛాన్స్కి ఈ అమ్మాయికి నేను అవకాశం ఇస్తాను అంటూ రెచ్చిపోయి దగ్గరుండి కేసు పెట్టించారు వైసీపీ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తుంది అనేది అయితే క్లియర్గా తెలుస్తుంది సో నిజానికి ఆ అమ్మాయి మీద ఐదేళ్ల కిందటే రేపు జరిగితే రెండు వారాల కిందట కేసు పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉండదు ఐదేళ్ల కిందటే కేసు పెట్టేది ఒకవేళ నిజంగా రేపు జరిగి ఉంటే సడన్గా ఇప్పుడు వచ్చి ఐదేళ్ల వరకు కలిసే ఉంటూ కేసు పెట్టే ముందు కూడా కలిసే ఉంటూ సడన్గా ఇప్పుడు వచ్చి కేసు పెట్టింది అంటే ఖచ్చితంగా వెనక ఉండి నడిపిస్తున్నారు అనేది ఎవరికి తెలియదు ఎవరి చెవుల్లో పూలు పెడుతున్నారు సో జనాలకు ఎవరికి తెలియదు అనుకుంటున్నారో అర్థం కావట్లేదు ఎవరైతే చేస్తున్నారని అనుమానాలు వస్తున్నాయి అల్లు అర్జున్ మీద వైసీపీ మీద వీళ్ళకి ఒకవేళ చేసి ఉండింటే వీళ్ళే నిజంగానే అంత పిచ్చి గొర్రెలాగా ఎలా చేశారు అనేది అయితే ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకోవాలి సో అలాగే నేను ఒకదాన్నే అనుమానించట్లేదు రాజకీయ విశ్లేషకులు మాత్రమే అనుమానించట్లేదు సినీ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు సినీ నిర్మాతలు కూడా జానీ మాస్టర్ కేసు వెనుక పెద్ద కుట్ర ఉంది అల్లు అర్జును లేదంటే బాబులు కలిసే చేశారు అని సినీ నిర్మాత సి కళ్యాణ్ అనే వ్యక్తి కూడా బయటకు వచ్చి మాట్లాడాడు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో జరిగిన దానికి పొక్సో చట్టం అనేది ఎలా వర్తిస్తుంది అని కూడా ఇతను మాట్లాడాడు సో అది కూడా నిజమే సో పోక్సో చట్టం అనేది ఒక మైనర్ బాలికను బలవంతంగా కొట్టి తిట్టి అత్యాచారం చేస్తే పోక్సో కేసు అని పెడతారు సో లవ్ జిహాద్ అని ఒక మాయం తీసుకొచ్చారు ఇలాంటివి కూడా అన్ని తీసుకొచ్చి అతన్ని ఇరికించాలనే ప్రయత్నం చేసి ఇప్పుడైతే రిమాండ్కి తరలించారు పోక్సో చట్టం అనేది ఎలా జరుగుతుంది ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పుడు వేధించారని అనుకుందాం వేధించినప్పుడు ఐదేళ్లుగా కలిసేలా ఉంటుంది కాబట్టి పోక్సో చట్టం అనేది డెఫినెట్లీ ఈతని కేసుకి జానీ మాస్టర్ కేసుకి అయితే వర్తించదు ఇది కేవలం రాజకీయంగా మాత్రమే జనసేన పార్టీ మీద బురద చల్లాలనే ఉద్దేశంతోనే అల్లు అర్జున్ చేస్తున్న పని అనేది అనుమానం వ్యక్తమవుతుంది సో ఇంకెలాగో అల్లు అర్జున్ వైసీపీకి భజన చేస్తూ ఉంటాడు వైసీపీకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు సో ఎలాగైనా మెగా ఫ్యామిలీని దెబ్బతీయాలని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ దెబ్బ తీయాలని ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకా దొరికిందే ఛాన్స్ దట్టు ఎంఐ పుష్ప టూలో పనిచేసింది కాబట్టి అలా పరిచయం అయింది ఈతన్ వరకు వెళ్ళింది ఇంకా వెళ్ళిన తర్వాత నేను నీకు అండగా ఉంటాను అవకాశాల కోసం భయపడకు నేను అన్నీ చూసుకుంటానని భరోసా ఇచ్చి ఈ అమ్మాయితో కేసు పెట్టించాడు అనేది అయితే అనుమానం వ్యక్తం అవుతుంది జానీ మాస్టర్ జనసేనలో చేరటం జనసేనకు సపోర్ట్ చేయడం పవన్ కళ్యాణ్ కి వీరాభిమానై పవన్ కళ్యాణ్ ని గెలిపించడానికి ప్రయత్నం చేయడమే ఇప్పుడు జానీ మాస్టర్ జైలుకు వెళ్ళడానికి రిమాండ్ కు వెళ్ళడానికి కారణం అనేది గట్టిగా గట్టిగా మెగా ఫ్యాన్స్ అంటున్నమాట సో దీని వెనుక అల్లు అర్జునే ఉండి నడిపించాడు వైసీపీ పార్టీతో ఫుల్ సపోర్ట్తో నడిపించాడు అనేది వినిపిస్తున్న వినిపిస్తున్నమాట మరి ఈ వీడియో చూసిన తర్వాత అలాగే బయట జరుగుతున్నవన్నీ చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు నిజంగానే ఇదంతా జరగడానికి వెనుక అల్లు అర్జున్ ఉన్నాడని అనుకుంటున్నారా లేకపోతే అల్లు అర్జున్కి ఏం సంబంధం లేదనుకుంటున్నారా అనేది కూడా ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి సో ఇది ఇవాళ అనాలిసిస్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంటే దేని కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్ జై భారత్